మారుమని టోపునే ఈ గోపి గారికి ఇంత పెద్ద పెద్ద డబిలాగులు చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? దీని తలచెక్కయ్యా, రేత్రికి రేత్రి ఆ కాళికాదేవి పెత్యక్షమైపోయి ఆ నాలికి మీద ఏబిసిడీలు రాసేయలేదు కంత. చూస్తా ఉంటే ఈడేదో మట్టిలో మాణిక్యంలో ఫీల్ అయిపోతున్నాడు అనుకుంటాను. ఏమంటావయ్యా పీపీ గారు? అబ్బా, పీపీ అని పిలవద్దని తమకు లక్ష సార్లు చెప్పాను. నా పేరు పిచ్చాటూరి పద్మనాభ పరమేశ్వరరావు. గుర్తు లేకపోతే పలక మీద 10 సార్లు రాసుకుని బట్టి పట్టండి. ఇప్పుడు ఏమైందండి, చాంతాడంత పెద్ద పేరుతో పిలవలేక మొలతాడంత కట్ చేసి ముద్దుగా పీపీ అంటున్నారు. దానికే మీరేదో ఫీల్ అయిపోయి బీపీ లాగా ఫీడలు వేస్తారేమిటి? మీరు ఇలా వంత పాడుతుంటే నాకెక్కడో రేపు సాయంత్రానికి 60 లారీలలోడు గవర్నమెంట్ బిల్డింగ్ ఇవ్వకపోతే నా కాంట్రాక్ట్ గుడ్డు గుడిసిపోతుంది. ఆ ఇంజనీర్ నన్ను ఇలా వాయించేస్తాడు. అంతే కదా, చూడు బీపీ గారు, రేపు సాయంకాలానికి 20 లారీలోడు తోలించే పూసి నాది. అంతా మూడంకి వేసుకుని ముడుచు కూర్చున్నాక ఏమిటా నా నువ్వు తోలించేది? అయ్యా, ఇది కుదిరే బేరం కాదు గాని నన్ను వదిలేయండి. వెంటనే ఏ బొగ్గుల్లారో పట్టుకుని పుత్తూరు వెళ్లి వేరే క్వారీ చూసుకుంటాను. తమరు ఆవేశాన్ని అరచేతిలో పెట్టుకుని యుద్ధ భేరి ముగిస్తే లాభం లేదు. అయ్యగారిని కాస్త ఆలోచించుకోనివ్వండి. సరే, 5 నిమిషాలు టైం, ఆలోచించుకోండి. అబ్బులు గారు, ఆలోచించుకోవడానికి ఏముందయ్యా, గూడెందాక వెళ్ళి వస్తాను. నువ్వు గూడానికి వెళ్తావా? వెళ్ళంత మాత్రంతో మన పిచ్చేజీ పిల్లెత్తుకుపోదు. ఇలాగా మీరు పీపీ గారితో మందులో కూర్చోండి. మాణిక్యం రెడీ రెడీ సార్. పేటర్స్ కాట్ ఒకటి ఓపెన్ చేసి పెట్ట మాంసం రెడీ చేయి నంచుకోవడానికి. గరుడాచలం కళ్ళు అందుకో. ఇదిగో నాది పద. మీరు వెళ్ళండి, నేను కంపెనీ ఉంటాను. నీ కంపెనీ వాళ్ళకేం వద్దులే పద. నా జన్మంతా మీ కంపెనీ. గోపన్న, అందరి కలిపి నువ్వు వండించావు. కష్టాల్ని సుఖాల్ని అందరం కలిసి పంచుకోవాలండి. అన్నం తింటూ లేస్తారు ఎందుకు? కూర్చోండి. శబాస్ర గోపి, 100 రాళ్ళని పిచ్చి పిచ్చిగా ఇసిరితే ఒక ఇల్లు కూలిపోద్ది, 1000 రాళ్ళని వరుసగా పేర్చావనుకో ఒక మంచి ఇల్లు తయారవుద్దని నిరూపించావురా. కూర్చో. పిచ్చుకోకలరా కూర్చోండి రా, మనం మనం ఒకటి. మామా, మాకు కూడా ఒక మొద్దొడ్డిచ్చవే. ఇవాళ గురువారం, నాకు ఉపవాసం, అందుకని. ఇదిగో గరుడాశలం, పిచ్చి కూతలు కుయ్యిపోక. దేవుడికి కావలసింది ఉపవాసం కాదయ్యా, సాటి మనిషితో సావాసం. అది కాదండి నేను చెప్పేది. అటు ముంచుపోయి వెంటే మామ ముద్ద పెట్టవే. ఇదేమి చిత్రం? కోటికి పడగలెత్తిన బాబు గారులు కోటి కొడగతి లేని మా బోటి వాళ్ళ పక్కన కూకుని కూడి తినాలనుకుంటున్నారంటే ఇది కలో నిజమో నాకే తెలవటల్లా. గాంధీ గారు కన్న కళ అబ్బులు గారు నిజం చేశారు. గాంధీ గారు ఆశించింది మీరు గూడానికి వచ్చి మా పక్కన కూర్చోవాలని కాదు, మేం మేడల్లోకి వచ్చి మీ పక్కన కూర్చోవాలని. అదైతే ఏంటి, ఇదైతే ఏంటి, తేడా ఏముంది? ఉంది, మీకు మాకు ఉన్నంత తేడా. ఇప్పుడు పాయింట్ అది కాదు, ఇది ఈ అన్నాన్ని మనం శుభ్రంగా తింటున్నామండి. ఇప్పుడు తినగలం, తింటే డోకేసుకుంటామండి. అట్ట ఉందిరా నువ్వు చేసిన పని. అయినా ఆ కుర్రోడికి మీరు తొందరపడి ఊతమిస్తే రేపు పొద్దున మలమలమలమ మారేది ఎవర్రా? మీరే అంచేత తినే కూళ్ళో మట్టి కొట్టుకోక పనిలో ఆ మట్టి వేసింది మీరే. శ్రమకు తగ్గ ఫలితం లేనప్పుడు మేము ఎందుకు శ్రమించాలి? కూడు కూడా దొరకనప్పుడు మేము ఎందుకు కూలి చేయాలి? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేవో? చూడు, జరిగింది జరగలేదు అనుకుని మర్చిపోదాం, పనిలోకి వెళ్ళండిరా. కూలి ఎంత ఇస్తారు? మామూలుగా ఇచ్చేదానికి ఇంకో 2 ఎక్కువేసుకో. 9 రూపీస్. కుదరదు, మాకు 13 రూపాయలు కావాలి. అదే లెక్క? అదే లెక్క, మా కష్టానికి న్యాయమైన లెక్క. ఆ లెక్కనిస్తేనే మేము పనిలోకి వస్తాం. సర్లేరా గోపి, నువ్వు అన్నట్టు 13 లెక్కనే ఇస్తాను, తీసుకో. చూడు, నేను ఎప్పుడు పేదల పార్టీ మనిషిని అంటే అంచేత రేపు పొద్దున అందరిని పనిలోకి తీసుకొచ్చే. ఏమంటా? అలాగే. ఆహా, అబ్బులు గారి దానగుణం ముందు శిబి చక్రవర్తి బలి చక్రవర్తి ఓ 100 గ్రాములు తక్కువే అబ్బులు గారికి. పద. సరే. బాబా, రక్తాలు ఒదిగి నొప్పులు వచ్చి పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళిపోతే ప్రాణానికి ప్రమాదం. త్వరగా పద. జాగ్రత్త, నెమ్మదిగా పెట్టుకెళ్ళు, నెమ్మదిగా పడుకోబెట్టు, నేను గుడ్లై సర్దుకుని వస్తా.
అడ్డంగా నన్ను కూడా దౌర్జన్యంగా కొట్టాలనుకుంటున్నావా? మామా, అలా మాట్లాడుతున్న అమ్మాయి గారు మాకు పురుటినప్పుడు పడుతోంది, వెంటనే పట్టణానికి తీసుకెళ్ళాలి. అయితే నన్నేం చేయమంటావు? మీరు సాయం చేశారంటే రెండు ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అంటే నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని మిమ్మల్ని నా కారులో ఎక్కించుకోవాలా? నథింగ్ డూయింగ్. అలా అనకండి అమ్మాయి గారు, మీకు చేతులైతే మొక్కుతాను, సాయం చేయండి. చేయకపోతే నీ శవం కూడా దొరకకుండా చేస్తాను. వచ్చేసామమ్మా, ఈ కూరుకు నెమ్మది లోపలికి తీసుకెళ్ళండి. నెమ్మది అట్ట అది పదు పదు. తొందరపడి దురుసుగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి అమ్మాయి గారు. మా రత్నాలు ప్రాణం కాపాడాలని బెదిరించి తీసుకొచ్చానే కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. దయచేసి మీరు ఇక్కడే ఉండండి, ఎప్పుడే అవసరం వస్తుందో తెలీదు. మీరు ఇక్కడి నుంచి కదిలారంటే మా రత్నాలకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టే. వెళ్ళి ఈ గ్రూప్ రత్నం ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. ఏమాత్రం ఆలస్యమైనా అమ్మాయి ప్రాణానికే ప్రమాదం. అలాగే సిస్టర్. రంగు కాగితాలకు విలువనిచ్చే నీ అహంకారాన్ని పోనించుకున్నావు కదా. అమ్మా గౌరీ, ఈ గోపిగాడు ఇంకా రాలేదేంటి? సారీ, లెడ్ తీసుకురావడం ఆలస్యమైనందువల్ల తల్లిని బిడ్డని కాపాడలేకపోయి నా ముందు నిలబడ్డాను కూడా అర్హత లేని మిమ్మల్ని నా కారులో ఎక్కించుకోవాలా? నథింగ్ డూయింగ్. చూడు, ఆ తల్లి లేని బిడ్డను చూడు. ఊహ తెలియక ముందే వీడి కన్న తల్లి కడుపులో బిడ్డతో సహా కన్ను మూసింది. దానికి కారణం నువ్వు. అటు చూడు, మీ నాన్న మోసాల వల్ల ఒక్క పూట కూటి కూడా గద్దలైన నిరుపేదల్ని చూడు. అటు చూడు, తాగడానికి గుక్కెడు బాగులేకపట్టి ఏడుస్తున్న పసిపాపం చూడు. వీళ్ళంతా మీ కుటుంబం కోసం కష్టపడుతున్న వాళ్ళని, మీ వల్ల నష్టపడుతున్న వాళ్ళని. వాళ్ళను ఒక్కసారి నీ కళ్ళకు కమ్మిన పచ్చ కాగితాల పొలాల్ని చించి చూడు. మీ వల్ల బలైన వీళ్ళ బజారు బతుకులు నీ కంటి కనిపిస్తాయి. బొమ్మలా నిలబడిపోయావే, నా మాటలు నీకు అర్థం కావడం లేదా? మాటలతో నీకు అర్థం కాదని నాకు బాగా తెలుసు. ఒక్కరోజు, ఈ ఒక్కరోజు ఈ మనుషుల మధ్య, ఈ బతుకుల మధ్య బతుకు. రేపు పొద్దున వరకు నువ్వు బతుకుంటే బతుకంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయనంత మాత్రాన్ని మరొకరు తప్పు ఎత్తే చూపే హక్కు నీకు లేదా? గౌరీ, అమ్మాయికి ఎంత బయటికి తీసురా. అమ్మాయి గారు, మా రత్తాలు పైన బాధతో మా బావెట్ట చేశాడు కానీ ఆడి మనసు ఎంతో మంచిది అమ్మాయి గారు. ఆడి తొందరపాటుకు మన్నించండి, మీకు చేతులెత్తి మొక్కుతాను. ఆడి మీద ఏ దారుణం తల పెట్టకండి అమ్మాయి గారు. రండి అమ్మాయి గారు, రండి. ఈ దారిలో నడిచేప్పుడు ముందు చూపుతో పాటు కింద చూపు కూడా ఉండాలి. ఆ విషయం ఇప్పుడే తెలుసుకున్నాను.